టైం ఎంత అయిందిరా ఇప్పుడు వచ్చేది ఏంట్రా పిల్లిని పిలిచినట్టు పిలుస్తున్నావు ఇండ్లలో పిల్లులు ఉండకపోతే ఏముంటాయి నేను ఒట్టిగా ఏం తిరగలే ఫాలఫాకి ఇట్లకి అయినా ఓ ఎరిగి పడుతున్నావు దా కడితే ఇరువురు దాకా నా డ్యూటీ నువ్వు చేసినావు దా ఇష్టం వచ్చిన టైంకి వస్తావు అన్ని పనులు నేనే చేసుకోవాలి శృతి మనలో మన మాట అవసరం మనకిడు అర్జెంట్గా తీసేయండి పనంతా నువ్వే చేస్తావా నాది కూడా సేమ్ టు యూ ఫీలింగ్ అంటే మీరున్నారు కదా నా అవసరం ఉందా అని ఎందుకు లేట్ వచ్చావు అంటే ఆర్ట్ ఆఫ్ ఫంక్షన్ అయింది మేడం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదంట ఫాలఫాకిట్ల ఏడు సేవలే వెళ్ళి టీ వెళ్ళి టీ పెట్టిపో ఏంటి సతీ అదే ఏం టీ అని మేడం గ్రీన్ టీయా లేకుంటే లెమన్ టీయా అన్నట్టు తెస్తా ఏదో ఒకటి తెస్తా మేడం మంచి టీ చేస్తా కొంతమంది ఏ టైంలో ఏ దినాలో తాగాలో తెలియదు తినే ముంగట టీ తాగుడేందో తింగరే నాకు ఇంకా ఎనపడుతుందిరా వినపడాలేనే అన్న తెస్తుండు మోఫ్ అయిన ఒకటి శృతి లంచ్కి వెళ్దాం చైనీస్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్డ్ మేడం నాకు కూడా గ్రీన్ టీ ఇవ్వచ్చు కదరా అది ఫన్ చేసేటోళ్ళకు డైటింగ్ చేసి ఎంబీకే ఉన్నదా నువ్వు చెట్టు అంతా విరిగినాం చెట్టు వేరు కొలువు చేస్తుంది మేడం మీరు తాగు మేడం ఓకే సంక్రాంతి సామాన్ లిస్ట్ రాసాను చెప్తా తీసుకురా చెప్పండి మేడం బియ్యం పిండి బియ్యం పిండి అంటే ఎన్ని కిలోలు మేడం నాలుగు కిలోలు అవునులే మనసులో అయితే 2 కిలోలు సరిపోతుంది మనం ఖాళీగా ఉంటాం 4 కిలోలు పడుతుంది ఇంకా మేడం బెల్లం బెల్లం కర్రీ దాతేలరా కర్రీది ఏంట్రా కర్రీది ఏంటి నార్మల్ తీసుకురాపు కర్రీదా నీళ్ళు అని ఏకే చీడిపప్పు ఓ బోల్డ్ అని ఉన్నాయి శృతి కిచెన్లో ఏం అక్కర్లేదు ఏడున్నాయి ఇంటికి వస్తే తెలుస్తురా పొద్దు నుంచి నేను ఉన్నాను కదా కిచెన్లో నీ ప్లేస్లో హలో కూలింగ్ సార్ కూలింగ్ జరా సెలన్ రూఫ్ అయి గీతలు ఎక్కువ చాతగానానికి మాటలు ఎక్కువ ఇప్పుడు అవి తినాలే బాగా నేను నువ్వు నువ్వు ఎందుకు తినాలరా నీకోసానికే నాకోసం నువ్వు తినడం ఏంట్రా మరి ఏం చెప్పి రాస్తుకు బాగా బరువు పెరిగి ఈశాన్యానికి ఇలవెడితే నీకు కొలువు వస్తుంది అంట అని చెప్పిర్రు ఎంతగానం తినాలి తిని తిని బీఫీ పెరుగుతుంది కానీ నీకు మాత్రం ఒక నవికిరి దొరికేటట్లేదు పల్లెలు గో గెట్ ఇట్ జస్ట్ స్టాప్ టాకింగ్ బోత్ ఆఫ్ యూ What did I say? You guys are always fighting like an old couple. Why did you hire him? Madam, marchipoyina nenu idi battalu thukale meeru office ku otharu ga refu uniform What? తీసుకురా ఏం చేస్తావు ఒట్టిగానే ఉంటావు కదా ఓ మామల మళ్ళీ ఇస్తాడు చూస్తున్నావు అరే నిన్ను ఖాళీగా ఉండను కదా ప్లీజ్ ప్లీజ్ మేడము ఇప్పుడు నాకు లేట్ అవుతుంది అంటారు కదా ఏది లేట్ కాదు మేడం ఇరువర్స్ అంది అయితే మన దగ్గర ఉన్న వస్తువులు కొన్ని మార్చాలి మేడం ఇప్పుడు ఇది ఆషింగ్ మిషన్ ఉంది ఈడ పెట్టి కట్కేస్తే దగ్గ 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 అనుకుంటే అవతల మూల బాల్కాని కొనకపోతున్నది అవతల వాళ్ళు తిడుతున్నారు అది లేట్ అవుతున్నది బట్టలు కూడా మురికి పోతలేవు కొత్తది కొందాం మేడం జర పెద్దది అది మూట్లు ఉంటుంది సఫర్ దాకా వస్తుంది అదొకటి మేడం ఇంకొకటి ఏంటిదంటే మేడం ఆటోమేటిక్లా దుమ్ము వీర్చుకునేది అదే వీర్చుకుంటుంది ఆకుమ్ ఇంగ్లీష్లో ఆకుమ్ అంటారు కదా అదే రోబోటిక్లా అదే పోతుంది మూల మూలకు ఇట్లా సోఫాల కిందికి వెళ్ళి మొత్తం గుంజుకొస్తుంది ఇక అయితే లేట్ కాదు ఇక మళ్ళా ఇది ఫ్రిడ్జ్ మేడం ఇట్లా పెట్టంగానే కట్కేయంగా సెకండ్లల్లా ఐస్ ఇది బర్ఫ్ గడ్డలు తయారవుతాయి మీరు ఎప్పుడన్నా జ్యూస్ అడిగిరనుకో కూలింగ్లో తెచ్చిస్తా ఇవన్నీ ఉంటే నాకు కూడా లేట్ కాదు మీకు కూడా ఆఫీస్కు డబ్బున పోవచ్చు టైంకు ఇవన్నీ ఉంటే నువ్వెందుకురా మాకు బరువు బరువుడా బరువు పెరుగుతున్నా నట్టింట్లో బరువు ఉంటే నీకు మంచిది అంటానంటే నరింట్లో కూర్చుంటే నీకే కనులేమో ఓర్వజాలతలేవు ఒట్టుకున్నావు ఒట్టుకున్నావు అంటే ఒట్టుకున్నాను నేను నీకు నౌకరీ దొరుకుతుంది ఇక్కడ కూర్చుంటే అంటే ఆస్తుకు నట్టింట్లో బరువు పెడుతున్నా నీకు సోయి రాదు ఇంకా కూడా నేను పని చేస్తుంటే టీవీ చూస్తున్నాడు ఇటు దీనికి మళ్ళీ వాస్తు నేను టీవీ చూస్తున్నానా అమ్మ తోడు అబద్ధాలు ఆడకు నీకు నిజంగా మొత్తం టీవీలలో సీరియల్లు చూస్తున్నాడు మేడం పగటికొస్తాయి చూడు ఎవరి డబ్లింగ్ అవి ఏమవుతుంది ఇవేమవుతుంది
టిడిష్ అంటే ఇట్లా చూస్తున్నాడు. ఓకే కాస్ట్యూమ్ మార్చుకొని కూర్చో సార్, నాకు సురబుద్ధి అయితలేదు ఇట్లా. సీ హ్యాడ్ యూ గాట్ ఎ జాబ్ యూ వుడెంట్ హావ్ హ్యాడ్ టు హియర్ ఆల్ దిస్. ఓకే బియ్యం పిండి కాడ నుంచి ఫల్లీల దాకా మర్చిపోకు. అమ్మో నేను ఒకటి మర్చిపోయినా మేడము, నాకు 10K కావాలి ఇప్పుడు ఈ పండుగకు. 10,000 ఎందుకు? ఎందుకేంటి మేడం, ఇప్పుడు గంగిరెడ్డి అన్నలు వస్తారు ఎద్దును పట్టుకొని, వాళ్ళు వాడినప్పుడు పైసలు ఇవ్వాలి. హరిదాస్ అన్నలు నెత్తి మీద అది పెట్టుకొని వస్తారు ఇట్లా చిరుతలు కొట్టుకుంటా, వాళ్ళకి నో నీడ్. డోంట్ గివ్. నో నీడ్ అంటే డోంట్ గివ్ ఏంటి, గివ్ మేడం, నీడు నీడు. నిజంగా పాపం రా, హార్డ్ వర్కర్ కదా. శభాష్ సంక్రాంతి బోనస్ హార్డ్ వర్కర్ నీడు. నాకు బోనస్ నువ్వు బోన్సరే మేడం, ఏం పనికిరావు అనేది అర్థం చేసుకో. ఆ సామాన్లు అయితే నువ్వు ఆ మూలమాల కాడ జనరల్ స్టోర్ ఉంటా చూడు, ఆడ తీసుకో. పఫ్ మంచిగా ఉంటుంది, ఏదైతే అనుకోయినావు అనుకో. పురుగు పట్టిన పఫ్ ఇస్తే మళ్ళీ పునుగులు తినలేవు, ఏం తినలేవు, పురుగులే తింటావు. ఇంకోటి మర్చిపోయినా ఈడ వచ్చే తన కూరగాయలు ఎంతకమ్మ ఉంటా చూడు, ఎంతకమ్మ తాన తీసుకో. ఆ మిలిగినవన్నీ మెసేజ్ చేస్తా. స్టాప్ టాకింగ్, గో. లొకేషన్ పెడతా. ఓకే, వాష్ మై యూనిఫామ్.